सर वो क्या మీరు ఇమిడియట్ గా ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చారు ఇవ్వలేదు ఇవ్వండి ప్లీజ్ గివ్ బికాజ్ దిస్ ఇస్ ప్యూర్లీ సివిల్ కేస్ సో యూ హ్యావ్ టు గివ్ ఎ కంప్లైంట్ యూ హ్యావ్ టు సిట్ ఇన్ ప్రజావాణి అర్థమైందా ఎనీ పర్సన్ హూ కెన్ డిసైడ్ హూ కెన్ రిజాల్వ్ ద ఇష్యూ వాళ్ళు ఉండాలి మీరందరూ ఉండి ఏం చేస్తారో తర్క ఇప్పుకి వెళ్తారు ప్రాబ్లం సాల్వ్ కాదు కదా ఎవరో ఒక హైయర్ క్యాడర్ ఆఫీసర్ ఉంటే అడిషనల్ ఎస్పీ గారు కానివ్వండి ఎవరైనా మేము డైరెక్ట్లీ మార్క్ చేస్తాం వాళ్ళకి సిమిలర్లీ ఆల్ ద అదర్ ఆఫీసర్స్ ఆల్సో అర్థమైందా వాట్ వి విల్ డూ ఇస్ మీ అందరికీ అర్థమైంది కదా ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు గ్రీవెన్స్ ఈజ్ ఆల్వేస్ ద టాప్ ప్రయారిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి ఎస్పెషలీ వి ఆల్ నో దట్ హూఎవర్ కమ్స్ టు అస్ కమ్స్ విత్ అంటే అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారిని అదే సీనియర్ ఆఫీసర్స్ని కలవడానికి వస్తూ ఉంటారు సో తప్పనిసరిగా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎమర్జెన్సీ యూ హ్యావ్ టు టేక్ లీవ్ ఇన్ అడ్వాన్స్ సపోజ్ యు ఆర్ నాట్ ప్రెసెంట్ నో అదర్ వర్క్ అదర్ దెన్ గ్రీవెన్స్ ఆన్ మండేస్ మండే 10:30 to 1:30 కంపల్సరీగా ఏది వేరే వర్క్ ఉన్నా వేరే వర్క్ ఎంట్రెస్ట్ చేసినండి కానీ మీ ప్రెసెన్స్ ఇన్ ప్రజావాణి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వై ఆమ్ టెలింగ్ దిస్ బికాజ్ మీరు కింద స్థాయి అధికారులను పెట్టారనుకోండి వాళ్ళు తీసుకుంటారు ఐఎమ్ నాట్ టెలింగ్ బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డిసైడ్ ఎనీథింగ్ కొన్ని చాలా వరకు సమస్యలు అక్కడికక్కడే రిజాల్వ్ అయ్యేట్టు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపిఓ ఉన్నారు గ్రామంలో ఒక సమస్య ఉంది ఇమీడియట్గా డిపిఓ గారు కన్సర్న్ ఎంపీఏతో కన్సర్న్ పంచాయత్ సెక్రటరీతో మాట్లాడాలి అప్పటికప్పుడే మాట్లాడి వాట్ ఈస్ ద సిచ్యువేషన్ వాట్ ఈస్ ద ఇది అంటే నేను గ్రీవెన్స్లో వచ్చిన వాళ్ళు ప్రతిదీ కరెక్ట్ ఉంటుందని నేను చెప్పట్లేదు బట్ అట్లీస్ట్ వీ విల్ నో ద ఫ్యాక్చువల్ పొజిషన్ అండ్ ద స్టేజ్ ఆఫ్ ద కేసు ఎందుకంటే వాళ్ళు చాలా తిరిగి అవని పక్షానే మన దగ్గర వస్తారు అవునా కాదా సో డైరెక్ట్లీ ఆఫీసర్ హ్యాస్ టు బి ప్రెజెంట్ బికాస్ హీ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు గెట్ ద ఫ్యాక్చువల్ పొజిషన్ సెకండ్ థింగ్ ఈస్ హీ విల్ బీ ఇన్ పొజిషన్ టు టేక్ ఎ డెసిషన్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ సో టైమ్లీ డెసిషన్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఫర్ ద వాళ్ళకి మన ఒక భరోసా ఇవ్వగలగాలంటే వీ షుడ్ హ్యావ్ ఫీడ్బ్యాక్ ప్లస్ వీ షుడ్ బి ఇన్ పొజిషన్ టు టేక్ సమ్ డెసిషన్ సో ఆ రెండు అనేది జిల్లా స్థాయి అధికారులకే ఉంటుంది కింద స్థాయి అధికారులకు ఉండదు ఆ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ కానివ్వండి ఆ ఫ్యాక్ట్స్ తెలుసుకునే అబిలిటీ కానివ్వండి ఉండదు కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ దట్ ఆన్ ఎవ్రీ మండే దేర్ షెల్ నాట్ బి ఎనీ అబ్సెంటిజం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అబ్సెంటిజం షుడ్ బి అవాయిడెడ్ ఎనీ టూర్స్ గేర్స్ కూడా ఆన్ నాట్ ఆన్ మండేస్ నేను మీకు మండేస్ చెప్పను మీరు కూడా మండేస్ ఈ పని ఆ పని ఎక్సెప్ట్ స్టేట్ లెవెల్లో ఏమైనా మీటింగ్స్ ఉంటే అది వేరు బట్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఇన్ ద గ్రూప్ మేడం ఐ హ్యావ్ దిస్ వర్క్ ఐఎమ్ డిప్యూటింగ్ సో ఇన్ సో నెక్స్ట్ క్యాడర్ ఆఫీసర్ ఓన్లీ హ్యాస్ టు బి ప్రెసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సపోజ్ దెర్ ఈస్ ఈ గారికి ఏమైనా మీటింగే అయింది కరీంనగర్లో సో ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్ తప్పనిసరిగా వాళ్ళు డిప్యూటీ క్యాడర్ స్థాయి అధికారి ఉండాలి అర్థమైంది సపోజ్ ఆడియో హ్యాస్ సమ్ వర్క్ సమ్ కోర్ట్ కేస్ ఆర్ సంథింగ్ దెన్ ఇమీడియట్గా మీ ఏఓ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండాలి బట్ ఐ ఎక్స్పెక్ట్ దట్ మోస్ట్ ఆఫ్ ద ఆఫీసర్స్ షుడ్ అండ్ మస్ట్ అటెండ్ దిస్ ప్రజావాణి ఎవ్రీడే అక్కడ లాస్ట్లో కూర్చునే వాళ్ళందరూ కూడా లోవర్ స్టాఫ్ అని నాకు అర్థమవుతుంది చూస్తేనే నాకు అర్థమవుతుంది సో ఏ డిపార్ట్మెంట్ అధికారులు రాలేదు ఎందుకు రాలేదు ఒకసారి లత గారు కనుక్కోండి వేరే సో ఎగ్జాక్ట్లీ బై 10:30 యూ పీపుల్ హ్యావ్ టు బి సీటెడ్ ఎవ్రీబడి ప్రజావాణికి మీకు మార్క్ అయిన రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది ఒక రిజిస్టర్ ప్రజావాణి రిజిస్టర్ బహుశా మీరు అందరూ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు బట్ రెగ్యులర్గా ప్రజావాణి ఇక్కడ మన సూపరింటెండెంట్ ఎవరు
మీటింగ్స్ పనేట్లారు ఏమొస్తది సో రెగ్యులర్ గా మీరు చూసుకోండి ఎన్ని వస్తున్నా డైలీ ఎవరీ వీక్ పెట్టాలి ఎన్ని టోటల్ అప్లికేషన్స్ రిసీవ్ ఇంట్రెస్ట్ ఎన్ని అండ్ దెన్ బ్యాలెన్స్ ఎంత అనేది పెట్టే బ్యాలెన్స్ అనే దానికి అండ్ రిడ్డర్సల్ కూడా యూజువల్ గా ఏదో బజాన్ వెబ్‌సైట్ లో అప్డేట్ చేస్తాం ఎవరీ వెబ్‌సైట్ ఇస్ ఓకే అన్ని మనం వెబ్‌సైట్ కి మార్క్ చేయం కదా కొన్ని అప్పటికప్పుడు సేవ్ చేసేటివి ఉంటాయి yes, రిటర్న్ అంటే రిజిస్టర్ లో మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఇస్తాం మీరు ఇస్తారు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సో అందరు జిల్లా అధికారులు కూడా మీకు మార్క్ అయిన అప్లికేషన్లు ఏ సోమవారం ఏ మార్క్ అయినాయి ప్రజావాణి రెఫరెన్స్ ఇచ్చుకుంటూ అదర్వైజ్ ఆల్సో కొన్ని డైరెక్ట్లీ మార్క్ చేస్తాను అవి కూడా మీరు పెట్టుకోవాలి దానికి యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏంటి ఏ సమాధానం మీరు ఇవ్వడం జరిగింది సమాధానం అనేది పరిష్కారం ఉండాలి అంతేగాని ఇది మీరు దయచేసి ఇది ఇది అని రాస్తారు నాకు తెలుసు తెలుగులో ఏవో రాసేసి ఇచ్చేస్తారు నాట్ సాల్వ్డ్ ఇట్ ఈస్ నాట్ సాల్వ్డ్ మళ్ళీ వస్తాడు వాళ్ళు సో దయచేసి నాట్ సాల్వ్ నాట్ సాల్వ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ ఉంది క్లోజ్ ఉంది ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి లా ఓపెన్ లేదు సో అలాంటి పక్షంలో లాగిన్ ఈజ్ నాట్ దర్ వన్స్ ద లాగిన్ ఈస్ గివెన్ దే షెల్ బి టేకన్ అప్ అనేది కంపల్సరీగా ఒక సమాధానం ఇవ్వాలి ఒక కాపీ ఏమో మన కన్సర్న్ పిటిషనర్కి తప్పనిసరిగా ఇవ్వాలి మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రజావాణి రిజిస్టర్ మెయింటైన్ చేయండి మేము ర్యాండమ్గా ఎవరినైనా అడుగుతాం ఏ సోమవారం ఏ ఆఫీసర్నైనా అడిగే అవకాశాలు ఉంటాయి మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి సూపరింటెండెంట్ గారు తీసుకొని మెయింటైన్ చేయండి ఒక సింపుల్ అబ్స్ట్రాక్ట్ మండే మార్నింగే మాకు పెట్టేస్తే డిపార్ట్మెంట్ పేరు టోటల్ అప్లికేషన్స్ ఎన్ని రిట్రెస్ట్ ఎన్ని బ్యాలెన్స్ ఎన్ని సో అది పేరు వారిగా రిజిస్టర్లు మీరు మెయింటైన్ చేయాలి అర్థమైందా ఎందుకంటే మళ్ళీ 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 వస్తారు కొంతమంది రిపీటెడ్ పిటిషనర్స్ కూడా ఉంటారు వారి ముందే చెప్తున్నా ముందు వచ్చి ఉంటారు మళ్ళీ వస్తారు మళ్ళీ వస్తారు సమాధానం ఇచ్చినాక కూడా వస్తారు కొంతమంది అప్పుడు కూడా మనకు తెలిసిపోతుంది సార్ మేడం ఆల్రెడీ దీనికి సమాధానం ఇవ్వడం జరిగింది అని అంటే మన వాళ్ళకి కరెంట్ పొజిషన్ ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి వాళ్ళకి చెప్పి పంపించడం జరుగుతుంది దట్ ఈస్ హౌ ఇట్ హాస్ టు బి అర్థమైందా అప్లై కరే సార్ వీక్లీ డేటా కరెక్షన్ कहा है वो रिसिप्ट का अपनी सेवा में फीस बनना पड़ता है ना वो कहाँ पे चलेगा दो साल का सर्वे के लिए फी मिनिमल फी एडी गारू एडी गारू मी सेवा कब कब इस पे साइन करो अन्ना असर साइन करो थोड़ा साइन चले दो एक जजमेंट अच्छी नहीं करता ना क्या करो जिसके साइन पे అయినది డిస్మిస్ అయింది ఆ డిస్మిస్ అయిన కాగితం ఏం తీసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేయాలి అదే అమ్మా ముందు నీకు మూడు గుంటలు రిజిస్టర్ అయ్యింటే నీకు కంప్లీట్గా లీగల్గా హక్కు వస్తుంది కదా చదవైనామా ఉంది ఉంది చూసాము అర్థమైందా అని యూ కెన్ ట్రై టు గెట్ పర్మిషన్ విత్ ద లీగల్ ఆర్ వాట్ ఎవర్ డాక్యుమెంట్ కానీ డినై అవుతుంది అనేసి లేకపోతే నో ఆబ్జెక్షన్ ఫ్రమ్ ద ఓనర్ కూడా మీరు తీసుకోవచ్చు ఎవరి పేరు కనిపిస్తుంది ఇప్పుడు ధర్నీలో ఎవరైనా మీ కమ్మిన ఆయనైనా రావాలి ఎన్ని వచ్చాయి మీకు
तुमसे तलाक अगर ली अगर वो तलाक लेंगे तब आपको हक आता है, उनका जो शेयर आना है प्रॉपर्टी में, कुछ शेयर आना है, मेंटेनेंस कुछ आना है, जब आएगा मुझे समझ में आ गया। वही बोल रही हूँ, कौन है वहाँ पे जो बड़े रहते हैं जमात वाले, उनको उठाइए ना। हमको आएगा, दोनों को आप आइए, देखेंगे, कोशिश करेंगे कि जो आपको आना है आपको आपको याद कर लेंगे। She knows that the dad is older. Any number please? Dharani section ever. అలా వచ్చిందా మీకు? రాదు ఇంకా ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చేసారు, వచ్చి వసతి చేశారు మీకు, ఎందుకు మేము మోటివేషన్ చేసి అందిస్తామని అన్నారు, మేము అక్కడికి అయిపోయింది అనుకుంటున్నాం, మొన్న అమ్మడానికి వెళ్తే మీకు అది ఆన్లైన్లో లేదు, ముందు డబ్బులు కట్టేసి ఏదో తక్కువ అవుతాయని కట్టినట్టు ఉన్నాం, tell him how we can resolve it. Without payment kada poyedi adar madam duvela kuda government ke adi ma adhyaksha adu kuda government ke yellichina cheppav kada ac gariki cheppav kada ante adu ayina teliyavatti yava dama atna ida nava dana chanaka mamke mele mele cheyaledu మాట్లాడుతుంది అది రిటర్న్ లో ఇచ్చింది ఒక కాగితం మళ్ళీ భూమి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ కొడుకు ఎక్కడ ఉన్నాడు, కొడుకు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు వస్తుందా, నడుస్తుంది వస్తుంది మంచిగా హ్యాపీగా ఉండు, మరి నాకు ఎంతో దూరం వస్తే మీకన్నా ఎక్కువ డిసెబిలిటీ ఉంటారు కదా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను, మీలో మీలో అడ్జస్ట్ అవ్వాలి రెండే కదా అయింది వడ్డీ లేదు మీ దగ్గర
ట్రైసైకిల్ ఉందా? ఏం లేదు. ట్రైసైకిల్ కూడా లేదా? ట్రైసైకిల్ ఉందా? చేతితో పోయింది. ట్రైసైకిల్స్ ఉన్నాయి. నాకు నాకు అలవాటు లేదు. అలవాటు అయింది అది మాత్రం వెయిట్ చేయాల్సిన ఉంటుంది. आप ऑनलाइन अप्लाई करें? ऑनलाइन में ऑनलाइन अप्लाई करने के बाद वेरिफिकेशन एच के की इच्छा मनी अंदर सेक्शन लॉन्च అక్కడ ల్యాండ్ ఇచ్చుందేనా సార్ చెక్ చేయండి వాచ్మెన్ రాయండి మరి రాసి అడుక్కోవడంలో ఏం తప్పు ఉంది స్టేట్ మనం వీ కెన్ రైట్ ఎ లెటర్ కదా రిపీటెడ్లీ పర్స్యూ రన్ చేయడం కూడా కష్టం అవుతుంది కదా పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా ప్లీజ్ రైట్ పుట్ అప్ ఎ లెటర్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్ అట్లీస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే వచ్చే అవకాశాలు ఉంటాయి బడ్జెట్లో పెడితే మనకి మనం రిపీటెడ్ రిక్వెస్ట్ పెట్టాలి మీ మీటింగ్స్ ఉంటాయి కదా యోగిత మేడం దగ్గర ఎప్పుడు పెట్టలేదా మళ్ళీ సంఘాలు వచ్చేస్తాయి మా హాస్టల్స్ క్లోజ్ చేస్తున్నారు చేస్తున్నారని చెప్పండి బట్ దట్ ఎగ్జిస్టింగ్ విల్ క్లోజ్ కదా కాస్మెటిక్ ఏవి క్లబ్ చేస్తున్నారు అది చాలా రోజులైంది ప్రపోజల్ పంపించేశారా ఏసీ గారికి ఒక్కసారి చూడు ఈ విల్ హ్యావ్ ఐడియా ఆన్ వాట్ ఈస్ అది మీ మీ వార్డెన్స్ అందరు హ్యాపీగా ఉంటారు ఆరుగురు పిల్లల్ని చూసుకుంటే జీతం మాత్రం లక్షలు అసలు మీ హాస్టల్సే లేకపోతే మీరు ఈ సంఖ్య అస్సలు చెప్పకండి నాకు మీ వార్డెన్లో అంటే ఎక్కడైనా అలాగే ఉంది బట్ స్ట్రెంత్ తక్కువ ఉంది కదా మీ రెగ్యులర్ డీటెయిల్ మీ రెగ్యులర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసరేనా మరి ఎలా ఉంటారు కానీ మేము ఇక్కడ ఎక్కువ ఈ రెసిడెన్షియల్స్ వాళ్ళకి మన దగ్గర రావడానికి కొంచెం లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఇంకొకటి మరి అంత మంచి ప్రాస్పరస్ పీపుల్ ఉన్నట్టు ఇక్కడ మాకు అవసరమే లేదు హాస్టల్స్ అయితే అలా అయినా ఉండాలి లేకపోతే మీ వాళ్ళు ఇంకా జస్ట్ ఏదో ప్రయత్నం చేసినామని మాటకి చెప్పేసి తక్కువ ఉంటే మనకే మంచిది అనుకుంటుంది వాళ్ళైనా ఉండాలి రెండే ఆప్షన్స్ దే ఆర్ గెటింగ్ దేర్ సక్సెస్ చేయాలి అప్లై చేసావు ఆన్లైన్ ఆన్లైన్ అప్లై చేసావు మీ సేవలో అప్లై చేయాలి సక్సెషన్కి తహసీల్దార్ కదా ఇది చాలా ఈజీ ప్రాసెస్ బాబు ధన్నీలో అసలు మా వర్క్ రానే రావు అవి అక్కడే అయిపోతాయి ఏదో ప్రాబ్లం ఉంది అది చెప్పు చెప్పాలి చెప్పమ్మ ఏమైనా ప్రాబ్లం ఉందా పెద్ద ఆయన పేరు మీద భూమి ఉంది పెద్ద ఆయన ఎవరికైనా అమ్మిందా సదాపోయినా ఆ బుక్కులు కాదు చెప్తాను
ఇది పెండింగ్ ఉందా ఒకసారి చూస్తారా ఒకసారి నేను డిడబ్ల్యూ గారికి రాస్తాను దరఖాస్తు ఎక్కడాను ఈ లెటర్ పెట్టినావు ఇది కూడా ఓకే కానీ ముందు దరఖాస్తు పెట్టాలి కదా కంపాషనేట్ అపాయింట్మెంట్స్ మనకి గైడ్ లైన్ సరిగా రాలేదండి ఏవో గారు డైరెక్ట్ రిక్రూట్మెంట్తో నింపినాక బ్యాలెన్స్ది కంపాషనేట్ కింద ఎలా చేయాలి ఏం చేయాలి గైడ్ లైన్స్ వస్తాయి అప్పుడు వరకు కొంచెం చాలా ఐ కెన్ అండర్స్టాండ్ అమ్మా ఐ కెన్ అండర్స్టాండ్